హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నైన్ డబల్ జీరో ఫోర్ కి అందరికి స్వాగతం ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్క చక్కగా చూసేద్దాం సో మొదటి చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్స్ కార్నివల్ సేల్స్ అయితే ఈ రోజు నుంచి అనౌన్స్ చేసింది అనమాట రెండో తారీఖు అంటే ఈ రోజు నుంచి మీకు ఎనిమిదో తారీఖు వరకు ఇక్కడ మీకు మొబైల్ ఫోన్స్ మీద డిస్కౌంట్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అలాగే మీకు నో కాస్ట్ ఏమీ అయితే లభించబోతుంది ఆల్రెడీ మీకు చూస్తే నిన్నటి నుంచి వీళ్ళు సూపర్ సేవింగ్ డేస్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశారు నిన్న అంటే ఒకటో తారీఖు నుంచి మీకు మూడో తారీఖు దాకా ఈ సూపర్ సేవింగ్ సేల్స్ అయితే జరుగుతుంటాయి ఎన్ని పెద్ద ట్రాష్ అనమాట వీళ్ళు దోచుకోవడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు ఫ్లిప్కార్ట్ అయితే చేస్తుంది వీళ్ళకి ఎంత తిట్టినా ఎంత అసలు ఇది సిగ్గు అనేది ఉండదు అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఎందుకంటే యాక్చువల్ గా నేను పోష్ యూనివర్సల్ ఆక్వా టెక్ అని చెప్పేసి కార్ వాష్ మెషిన్ అయితే ఒకటి కొందాం అని చెప్పి ఎప్పుడు అయితే ట్రై చేస్తున్నాను సూపర్ సేవింగ్ డే సేల్స్ అయితే వస్తున్నాయి కదా సో అప్పుడు పర్చేస్ చేద్దాం అనుకున్నాను అంతకుముందు దాని ప్రైస్ వచ్చేసరికి మీకు పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రైస్ అయితే ఉండేది ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ అయినాయో వెంటనే దీని ప్రైస్ అమాంతం వెయ్యి రూపాయలు అయితే పెంచేసింది అనమాట వెయ్యి రూపాయలు పెంచేసి వీళ్ళు సేల్స్ అయితే తీసుకొచ్చారు నాకు ఇక్కడ అర్థం ఉంది ఏంటంటే అసలు సేవింగ్ ఎవరు చేసుకుంటున్నారు ఇక్కడ ఫ్లిప్కార్ట్ చేసుకుంటుంది మన దగ్గర దోచేసి సేవింగ్ ఫ్లిప్కార్ట్ చేసుకుంటుంది అని అర్థం అవుతుంది లేకపోతే మనకి ఆఫర్ సేల్స్ అని చెప్పి ప్రైస్ ఇంకా పెంచడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సో ఇది ఒక్క ప్రోడక్టే కాదు నేను వేరే ప్రోడక్ట్ కూడా చూసాను నేను ఆల్రెడీ నేను ఇంత ముందు కార్డ్స్ లో పెట్టుకుని చూసిన ప్రోడక్ట్స్ తర్వాత చూస్తే ప్రైస్ పెరుగుకుంటూ వచ్చింది రియల్ రెష్యూ సంబంధించిన హెడ్ కూడా అంత ముందు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ ఉండేది ఈ సేల్స్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టేసింది అనమాట సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి ప్రైజ్ పెంచేసి దీన్నే మేము సూపర్ సేవింగ్స్ డేల్స్ లేకపోతే ఆర్ డేల్స్ బంపర్ ఆఫర్స్ అని చెప్పేసి అయితే తీసుకొస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ఈ రోజు అమాంతం కొన్ని మొబైల్స్ మీద ప్రైజెస్ అయితే పెంచే సింది అనమాట మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ప్రైజ్ అయితే పెంచింది ఇందులో చూస్తే రెడ్మీ నైన్ నైన్ పవర్ నైన్ ప్రైమ్ నైన్ ఐ అలాగే నోట్ టెన్ టి నోట్ టెన్ ఎస్ సో ఈ మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట వీటి మీద మీకు దగ్గర దగ్గర ఐదు వందల రూపాయల వరకు ప్రైజెస్ అయితే ఇంక్రీస్ చేసింది సో రీసెంట్ గానే మనకి రియల్మీ కూడా ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు వాళ్ళ మొబైల్ మీద ప్రైజెస్ అయితే పెంచింది రెడ్మీకి ఫస్ట్ టైం కాదు ఇంత ముందు ఆల్రెడీ ఐదు వందలు మూడు వందలు రెండు వందలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు వరకు వీళ్ళు చూసుకున్న సరే దగ్గర దగ్గర పదిహేను వందలు రెండు వేల రూపాయలు వైట్ వీళ్ళ ప్రైజెస్ని అయితే పెంచుకుంటూ అయితే వెళ్ళారు దీని అన్నిటికీ ఒకటే కారణం చెప్తున్నారు వీళ్ళంతా చిప్ షార్టేజ్ అని చెప్తున్నారు అనమాట సో అంటే ఇంకా అడగడానికి ఏమి లేకుండా అయితే వీళ్ళు ఈ కారణం అయితే చూపిస్తున్నారు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ట ఎస్ సెవెన్ ఎఫ్ఈ సో ఈ టాబ్లెట్ లో మీకు ఇప్పుడు వైఫై వేరియంట్ అయితే శాంసంగ్ లాంచ్ చేసింది గతంలో ఒకసారికి వీళ్ళు ఇంట్లోనే ఎల్టీ వేరియంట్ అయితే లాంచ్ చేశారు అందులో స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ ప్రాసర్ అయితే యూజ్ చేశారు దాని ప్రైస్ ఇప్పుడు చూస్తే మీకు యాభై వేల రూపాయలు దగ్గర అయితే మనకి అమ్ముతున్నారు అనమాట ఇప్పుడు వసారికి వైఫై వేరియంట్ని తీసుకొచ్చారు ఇందులో మనకి ప్రాసర్ మాత్రం చేంజ్ చేశారు స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసర్ అయితే ఇందులో అనమాట ప్రైస్ చూసుకుంటే వీళ్ళు నలభై ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీతో అయితే ఈ అయితే వస్తుంది ఇందులో మీకు హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉందన్నమాట ఇన్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది నాలుగు వేల రూపాయల వరకు అంటే మీకు ముప్పై ఎనిమిది వేల రూపాయలకి అయితే ఈ టాబ్లెట్ అయితే దొరుకుతుంది ఇది కాకుండా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ వేరే ఏదైనా పాతది డివైస్ ఇచ్చి మీరు ఎక్స్చేంజ్ లో టాబ్లెట్ కొన్నట్టయితే అప్ టు ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు మీకు ఎక్స్చేంజ్ మీద లభిస్తుంది ఇక అలాగే సాంసంగ్ ఈ రోజు ఒక రెండు ఇమేజ్ ని అయితే లాంచ్ చేసింది ఇందులో ఒకటి జిఎన్ ఫైవ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ సెన్సార్ మరో ఒకటి హెచ్పి వన్ టూ హండ్రెడ్ మెగాపిక్సల్ సెన్సార్ ఇందులో ఫిఫ్టీ మెగాపిక్సల్ సెన్సార్ చూసుకుంటే మనకి డివెల్ పిక్సల్ ప్రో టెక్నాలజీ తో అయితే వస్తుందన్నమాట ఈ సెన్సార్ పిక్సెల్ మైక్రాన్ మీకు వన్ పాయింట్ జీరో అయితే ఉంటుంది ఇంకా మరోటి వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ మెగా పిక్సల్ మైక్రాన్ చూస్తే మీకు జీరో పాయింట్ సిక్స్ ఫోర్ మేక్రాన్ తో ఈ టూ హండ్రెడ్ మెగా పిక్సల్ సెన్సార్ మీకు లో లైట్ కండిషన్ లో కనుక చూస్తే మీకు టోల్ పాయింట్ ఫైవ్ పిక్సల్ కింద అయితే మారిపోతుంది అనమాట అంటే అప్పుడు లో లైట్ మీకు ఎక్కువ లైట్ లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మీకు పిక్సల్ మెక్రాన్ చూస్తే టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మెగ పిక్సెల్ మ్యాక్రాన్ అయితే ఉంటుంది సో అప్పుడు లో లైట్ కండిషన్ లో మీకు బెటర్ పిక్చర్స్ అయితే తీస్తుందని తెలుస్తుంది సో మరి ఈ సెన్సార్ మనకి ఫస్ట్ మొబైల్ ఎవరు తీసుకొస్తా అంటే ఇంత ముందు ఆల్రెడీ మనకి షోమి అయితే అనౌన్స్ చేసింది టూ హండ్రెడ్ పిక్సల్ సెన్సార్ తో మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు రాబోతున్న షౌమి ట్వెల్వ్ లైన్అప్ లో మనం ఈ సెన్సార్ అయితే చూసే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తా మనకి క్వాల్కమ్ నుంచి యాప్ టెక్స్ లో లేటెన్సీ బ్లూటూత్ కోడాక్ అయితే ఈ రోజు అనౌన్స్ చేసింది అనమాట ఇంత ముందు ఆల్రెడీ క్వాల్కమ్ తీసుకొచ్చిన ఈ టెక్స్ కోడాక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఇందులోనే వీళ్ళొసరికి లో లేటెన్సీ బ్లూటూత్ సపోర్ట్ ని తీసుకొచ్చారు సో క్వాల్కమ్ చెప్పేది వైర్లెస్ సిడి క్వాలిటీ ఆడియో అని ప్రామిస్ చేస్తుంది అనమాట అంటే సిడి క్వాలిటీ ఆడియో నింటుందని ఇది మనకి వన్ మెగా బిట్ పర్ సెకండ్ అయితే ఉంటుంది అదే మీకు సోనీ ఎల్టా కొడాక్ నైన్టీ కేసు పర్ సెకండ్ అయితే ఉంటుంది సో ఈ కొడాక్ ని రాబోయే మన ఫ్లాగ్షిప్ లో అయితే చూడడానికి ఉండే అవకాశం ఉంది అది కూడా చిప్ చిప్స్ ఎట్తోనే మనకి ఈ కొడాక్ అయితే లభిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ శాంసంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్రో వీటికి వచ్చేసరికి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే అవుట్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ కొత్త అప్డేట్ ద్వారా మీకు నాయిస్ కంట్రోలింగ్ అలాగే ంబియంట్ సౌండ్ ఫీచర్ ని వీళ్ళు ఈ కొత్త అప్డేట్ ద్వారా అయితే అందిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట మీరు ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో వాడుతున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ ఫైవ్ జీ వేరి మొబైల్ ని ఈ రోజు నుంచి శాంసంగ్ సేల్ కైతే తీసుకొచ్చింది అనమాట మీకు ఇది అమెజాన్ ద్వారా సేల్ కైతే వచ్చింది ఈ మొబైల్ ని వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ వీక్ లాంచ్ అయితే చేశారు సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే ఉంది అదే ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే ఉంది ఐసిఐసి కార్డు యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే డిస్కౌంట్ మీకు రెండు వేల రూపాయల అయితే దొరుకుతుంది మొబైల్ లో వీళ్ళు మేటిక్ డెమెన్సిటీ సెవెన్ ట్వంటీ యూజ్ చేశారు హెచ్ ప్లస్ డిస్ప్లే సో ఒక విధంగా చెప్పాలి అనుకుంటే ఆ ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ లో కావాలి అనుకుంటే ఒక లుక్ చేయాలి తప్పితే విడిగా మీకు ఆ ప్రైస్ లో చూసుకుంటే ఇంకా బెటర్ మొబైల్స్ అయితే మీకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ఎయిట్ ఐ అలాగే రేట్ ఎస్ ఈ రెండు మొబైల్స్ ని ఈ నెల తొమ్మిదో తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా అయితే రియల్మీ లాంచ్ చేసింది అనమాట ఇందులో మనకి ఎట్ ఐ చూస్తే ఎల్టీ వేరియంట్ రాబోతుంది అంటే ఫోర్ జీతో అయితే వస్తుందనమాట ఇందులో మీడియా కేలి జీ నైన్టీ సిక్స్ ఈ లేటెస్ట్ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారు ఇంకా ఎయిట్ ఎస్ వచ్చేసరికి ఫైవ్ జీతో అయితే వస్తుంది ఫైవ్ జీ సపోర్ట్ తో వస్తుంది ఇందులో వీళ్ళు మీడియా డిమెన్సిటీ డెమెన్సిటీ ఎయిట్ టెన్ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారు ఆల్రెడీ ఇంత ముందే దీనికి సంబంధించిన లీక్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి అవే లీక్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఇక అలాగే మనకి రియల్మీ ట్యాబ్ ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట మనకి తెలిసి ఇప్పుడు ఈ తొమ్మిదో తారీఖే ఈ రియల్మీ ట్యాబ్ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది దీని ఇప్పుడు ట్విట్టర్ లో మాధవ్ ఒక చిన్న పోస్టర్ నైతే పోస్ట్ చేశాడు ఇక్కడ ఇది స్లిమ్ గా చాలా స్లిమ్ గా అయితే ఈ ట్యాబ్లెట్ రాబోతున్నట్టుగా తనైతే టీచ్ చేస్తున్నాడు ఇంత ముందున్న రూమర్స్ ప్రకారం చూస్తే ఇందులో మనకి వేటెక్ ఎలియో జీ ఎయిటీ ప్రాసర్ ఉండబోతున్నట్టుగా సో గతంలో మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి ఇంకా వీటి అన్బాక్సింగ్ వీడియోస్ అనేది మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ టెన్ ప్రైమ్ ఈ మొబైల్ ని రేపు అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది వచ్చేసరికి ఈ మొబైల్ ని ఆల్రెడీ వీళ్ళు గ్లోబల్ గా చూసుకున్నట్టు రెడ్మీ టెన్ పేరు మీద అయితే లాంచ్ చేశారు అదే మొబైల్ ని ఇప్పుడు మన ఇండియాలో ప్రైమ్ పేరు మీద లాంచ్ చేస్తున్నారు ఇంత ముందు మన టెక్నిక్స్ లో చాలా సార్లు అయితే మాట్లాడుకున్నాం అయితే ఇందులో మనకి ఒక డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది అది సరికి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వీళ్ళు గ్లోబల్ గా తీసుకొచ్చిన రెడ్మీ టెన్ లో వీళ్ళు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేస్తే ఇండియాలో తీసు ఈ రెడ్మీ టెన్ ప్రైమ్ అని పేరు మీద సో వీళ్ళు సరికి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని అయితే వాడబోతున్నది ఇందులో కూడా మనకి మెయిట్ తెలియ జీ ఎయిటీ ఎయిట్ ప్రాసెస్ ఉంటుంది ఫిఫ్టీ పిక్సెల్ కెమెరాతో ఈ మొబైల్ అయితే రాబోతుంది రేపు మనకి పూర్తి డీటెయిల్స్ అయితే రెడ్మీ దగ్గర ఒక చాకచక్యం ఉందన్నమాట ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు చాలా తక్కువ ప్రైజ్లు ఈ మొబైల్ తీసుకొచ్చినట్టుగా ఊరిస్తారు తర్వాత ఆటోమేటిక్గా రెండు వేల రూపాయలు ప్రైస్ కూడా పెంచుతారు చూస్తూ ఉండండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ను చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ సేఫ్టీ మోడ్ అనే ఒక ఫీచర్ని అయితే తీసుబోతున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేసింది అనమాట ఈ సేఫ్టీ మోడ్ దేనికి తీసుకొస్తుందంటే సో మనం ఏమైనా ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు ఆ కింద కామెంట్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ కామెంట్స్లో వల్గర్ కామెంట్స్ కానీ లేకపోతే నొప్పించే కామెంట్స్ కానీ ఏమైనా ఉంటే సో ఈ సేఫ్టీ మోడ్ అనేది మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి ట్విట్టర్ ఆటోమేటిక్గా వాటిని అయితే పరీక్షిస్తుంది సో ట్విట్టర్ ఆటోమేటిక్గా వీటిని అయితే పరీక్షిస్తుంది సో పరీక్షించి అలాంటి ఏమైనా కామెంట్స్ ఉంటే వాళ్ళని ఒక ఏడు రోజుల వరకు బ్లాక్ బ్లాక్ చేసి పెడుతుంది అనమాట రెగ్యులర్గా ఫాలో అయ్యి కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అంతగా వర్తించదని చెప్పైతే తెలుస్తుంది అంటే ఎవరైనా కొత్తగా వచ్చి కామెంట్ పెడితే వాళ్ళది పరీక్షించి సో వాళ్ళని అయితే బ్లాక్ లో పెడుతుందని చెప్పి అర్థం అనమాట ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో ఎక్స్ సెవెంటీ ప్రో ఈ మొబైల్ లోని ప్రాసెసర్ ఇప్పుడు ఒక సర్టిఫికేషన్ సైట్ లో అయితే స్పాట్ అయింది అనమాట ఇంత ముందు ఉన్న రోమర్స్ ప్రకారం ఇందులో స్నాప్ డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసర్ ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని రోమర్స్ ఉన్నాయి తర్వాత మెయిటిక్ డెమెన్సిటీ ప్రాసర్ తో వస్తుందన్నారు కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ లీక్ ప్రకారం కనుక చూస్తే శాంసంగ్ ఎక్స్ నుంచి వన్ జీరో ఎయిట్ జీరో ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది సేమ్ ప్రాసర్ తో వీళ్ళు ఇంత ముందు ఎక్స్ సిక్స్టీన్ కూడా తీసుకొచ్చినట్టున్నారు సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ సెవెంటీ లో కూడా మనకి ఇదే ప్రాసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇక అలాగే ఇందులో మనకి ఎక్స్ సెవెంటీ ప్రో ప్లస్ అని ఇంకో మొబైల్ రాబోతుందిగా ఆ మొబైల్లో లో మీకు స్నాప్డ్రాగన్ త్రిపుల్ ఎయిట్ ప్లస్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది ఇక ఆ మొబైల్కి సంబంధించి మనకి కలర్ వేరియంట్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి వీళ్ళు వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ కోసం వీళ్ళు బ్యానర్స్ అయితే ఫలో మనకి కట్టేశారు సో ఎక్కడ రైల్వే స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లోనో లేకపోతే మాల్లోనో తెలియట్లేదు కానీ వరుస పెట్టి వేల బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం చూస్తే మూడు కలర్స్లో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఆరెంజ్ బ్లాక్ అలాగే బ్లూ కలర్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఒక ఈవెంట్ అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఈవెంట్లో వీళ్ళకి ల్యాప్టాప్స్ అలాగే సర్ఫేస్ డ్యూర్ టూ అని చెప్పేసి ఒక ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ కూడా లాంచ్ చేస్తారని తెలుస్తుంది అనమాట ల్యాప్టాప్స్ లో చూస్తే మనకి వీళ్ళు విండోస్ లెవెన్ రాబోతున్నారు ఇది అక్టోబర్ ఐదో తారీఖునైతే విండోస్ లెవెన్ అయితే రాబోతుందని మనం టెక్నిక్స్ లో మాట్లాడుకున్నాం కదా ఆ విండోస్ లెవెన్ తో ల్యాప్టాప్స్ కొత్త ల్యాప్టాప్స్ సర్ఫేస్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా సో అవైతే వీళ్ళు తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ కొన్ని రోమర్స్ అయితే ఉన్నాయి విండోస్ లెవెన్ లో ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇంత ముందు రోమర్స్ వచ్చినాయి కదా ఈ ఆండ్రాయిడ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు అని చెప్పి అయితే తెలుస్తుంది మేబీ ఇది లాంచ్ చేసి జనాలు యూజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఒక అప్డేట్ ద్వారా ఈ ఆండ్రాయిడ్ యాప్స్ అనేవి పనిచేసే విధంగా సో తీసుకొస్తుందేమో మైక్రోసాఫ్ట్ చూడాలి ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ టూ ప్లస్ అలాగే ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఈ రెండు మొబైల్ సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు అనమాట ఇందులో మనకి ఎస్ ట్వంటీ టూ ప్లస్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అదే అల్ట్రాలో చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతుందంట అయితే ఇంత ముందున్న రోమర్స్ ప్రకారం చూస్తే మనకి సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయని చెప్పేసి ఇంత ముందున్న లీక్స్ అండ్ రోమర్స్ ప్రకారం అయితే తెలిసింది ఎన్ని సపోర్ట్ చేసినా ఏం చేసినా వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎటువంటి ఆ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు విడిగాది కావాలంటే కొనుక్కోవాల్సిందే సో ఇంతే ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ టెక్ టెక్నిక్స్ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరు యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్